తెరవచేయబడితే, మనోనేత్రాలు తెరవబడితే దేవుని వాక్యములను ఆశ్చర్య సంగతులు గ్రహిస్తావు. కొంతమంది బైబిల్ చదువుతారు, ఏమంటారు తెలుసా, నాకేం అర్థం కావట్లేదని బైబిల్ అంటారు. కొంతమంది బైబిల్ చదివి రొటీన్గా చదివేస్తూ ఏదో చదివాను కదా, ఏదో అయిపోయిందిలే, ఏదో మొక్కుముడి కోసం చదివాను కదా అని అనుకుంటారు తప్ప ఆ చదివిన మాటలు వారిని ప్రభావితం చేయట్లేదు. కారణం ఏంటంటే ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆశ్చర్యకర సంగతులను వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులో ఆశ్చర్యకర సంగతులు, ద బైబిల్ ఈస్ ఫుల్ ఆఫ్ వండరస్ థింగ్స్ ఆఫ్ గాడ్, ద బైబిల్ ఈస్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్లో నిష్పక్షపాతంగా చాలా చక్కగా రాయబడ్డాయి. కాబట్టి వెన్ వీ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలోనికి మనం లోతుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు దేవుని వాక్యంలో మనం గ్రహిస్తూ ఉంటాం. పురిలరా, బైబిల్కి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఈరోజున బైబిల్ అనేది మత పుస్తకం కాదు. చాలామంది ఇదో మత పుస్తకం అనుకుంటారు, కొంతమంది ఇదే రిలీజియస్ బుక్ అనుకుని ప్రక్కన పడేస్తూ ఉంటారు. అయితే బైబిల్ ఎప్పుడు కూడా మతాన్ని బోధించలే, మత పుస్తకం కానే కాదు. ఇది ఒక జీవన సంబంధమైన పుస్తకం. ఒక మానవుడు సమగ్రమైన జీవితం జీవించాలంటే, ఒక అందమైన జీవితాన్ని జీవించాలంటే, ప్రజోపకరమైన జీవితాన్ని జీవించాలంటే, ఉత్కృష్టమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని వాక్యంలో ఉన్న భాగాలు, దేవుని వాక్యంలో ఉన్న అంశాలు మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక యవనస్తుడిగా ఉంటే యవనస్తులు చేయాల్సిన పనులేంటో, చేయకూడని పనులేంటో బైబిల్లో ఉన్నాయి. ఒకవేళ నువ్వు గృహిణి అయితే, ఒకవేళ ఒక హౌస్ వైఫ్ అయితే నువ్వు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి బైబిల్లో రాయబడ్డాయి. నువ్వు ఒక గృహ యజమానుడు అయితే నువ్వు ఎలా ప్రవర్తించాలో బైబిల్లో ఉంది. నువ్వు ఒక ఆఫీసులో ఒక సుపీరియర్ అయితే, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే నీవు నీ క్రిందనున్న వారి పట్ల ఎలా ప్రవర్తించాలో బైబిల్లో ఉంది. ఒకవేళ నీవు ఒక ఆఫీసులో కానీ ఒక పరిస్థితుల్లో కానీ సర్వెంట్ కానీ ఉంటే నీ పై అధికారులతో నువ్వు ఎలా ఉండాలో బైబిల్లో రాయబడింది. నువ్వు ఒక అధికారి అయితే, ఒక నాయకుడు అయితే, ఒక దేశానికి ప్రధానమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే, నీ దేశం పట్ల, నీ రాష్ట్రం పట్ల ఎలాంటి నిబద్ధత ఉండాలో బైబిల్లో ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టే ఈరోజున ప్రపంచంలో బైబిల్ గ్రంథరాజ్యంగా పిలువబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఏ సమయపరచండి, ద బైబిల్ ఈజ్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్. అయితే అక్కడితో ఆగిపోలే, కేవలం ఇవి మాత్రమే చెప్పి బైబిల్ ఆ ప్రక్కకు వెళ్ళలేదు. కానీ ఒక మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు, దేవుడు ఎవరు, దేవుడు మనిషి పట్ల ఎలాంటి అద్భుతం చేశాడు, రక్షణ ప్రణాళికలో దేవునికి ఉద్దేశాలు ఏంటి, రక్షణ ప్రణాళికను దేవుడు ఎలా నెరవేర్చాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేయబడ్డాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టే ఇటర్నల్ లైఫ్ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, నీ జీవిత పరమార్థం గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి అనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ద బైబిల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బుక్, బట్ ఇట్స్ ఎ పర్సన్. ఇట్ టాక్స్ టు యూ. It enlightens your heart. It enlightens your spiritual eye. Devunu vakyamu ni hrudayanni terustundu ganaka, neeto sambhashistundu ganaka, devunu vakyam ma kavalani prapanchulo goppa vyaktulu andaru kuda cheppina answer. Prapancha prakhyati ganchina shastravetthalu, prapancha prakhyati ganchina rajulu, adhikarulu chaala mandi bible ni manaspurthiga chedinu vare. జాన్ ఎఫ్ కెనడీ అని అమెరికన్ ప్రెసిడెంట్ బైబిల్ని ఉదయం నుండి మధ్యాహ్నం లోపల పూర్తిగా చదివేశాడు. 6 అవర్స్లో బైబిల్ పూర్తి చేశాడట. కూర్చున్నాడు, చదువుదాం అనుకున్నాడు, 6 గంటలు జెన్సెస్ను స్టార్ట్ చేసి ఎంత ఫాస్ట్గా చదవగలడో అంత ఫాస్ట్గా త్వర త్వరగా చదివి 6 అవర్స్లో బైబిల్ కంప్లీట్ చేశాడు అమెరికన్ ప్రెసిడెంట్. దేవుని వాక్యం చదివితే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని వాక్యంలో ఆశ్చర్య సంగతులు, దేవుని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, హల్లెలూయా. ఆయన కృప ఆశ్చర్యమైన కృప, ఆయన మనల్ని కలుగు చేసిన విధానము ఆశ్చర్యమైనదని బైబిల్లో ఉంది. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, చదివేటప్పుడు ప్రార్థన చేయాలి, అయ్యా నీ గ్రంథులను గొప్ప సంగతులు నేను తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అలా చదివినప్పుడు గ్రంథంలోని గొప్ప విషయాలు మనం తెలుసుకుంటాం.